టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ వయసులో కూడా వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో యువ హీరోలకు ధీటుగా నిలుస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఈ మధ్య దృశ్యం 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు నారప అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్వరలోనే మరోసారి F3 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యకాలంలో వరుస విజయాలను అందుకున్న హీరోగా వెంకటేష్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇక ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, ఆయన సన్నిహితులు ఆయనకు బర్త్డే విషెస్ను అందజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తూ వెంకటేష్ బర్త్డే ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా సెలబ్రిటీలు సైతం వెంకి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా విక్టరీ వెంకటేష్ బర్త్డే పార్టీలో నందమూరి బాలకృష్ణ సందడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి వెంకటేష్ బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులతో పాటుగా కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరయ్యారని, అందులో నందమూరి బాలకృష్ణ ప్రముఖురనే వార్త వినిపిస్తోంది. బాలయ్య వెంకిల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ తోటి సీనియర్ హీరోలతో పాటు మంచి ఆప్త మిత్రులే కూడా. ఈ నేపథ్యంలోనే వెంకి కోరిక మేరకు బాలయ్య తన మిత్రుడి పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి వెంకటేష్ ఇంటికి వచ్చి సందడి చేసినట్లుగా దగ్గుపాటి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది.